45 years అబో ఉన్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు, కానీ వారు ఇతర ఏమైనా జబ్బులు ఏమైనా ఉన్నట్టయితే ఒక మెడికల్ ఆఫీసర్ నుండి సర్టిఫికెట్ కనుక తీసుకొని వచ్చినట్టయితే వారికి కూడా ఇవ్వడం జరుగుతుంది. యాజ్ ఆఫ్ నౌ అయితే మాత్రం 60 years వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 45 years అబో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇతర జబ్బులతో గురైన వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఈ వ్యాక్సినేషన్ చేయడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా మామూలుగా ఈ యొక్క కరోనా వ్యాక్సిన్ వైరస్ అనేటువంటిది బాగా వ్యాప్తిలోకి వస్తుంది కాబట్టి వాటి నుండి మనం మనల్ని మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి తప్పకుండా ఈ అవకాశాన్ని వినియోగించుకొని అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఒకవేళ వ్యాక్సిన్ చేసుకున్నప్పటికీ కూడా వాళ్ళు ఈ యొక్క మాస్క్ ఖచ్చితంగా యూజ్ చేయాలి, అదేవిధంగా హ్యాండ్ శానిటైజేషన్ అనేటువంటి చేసుకోవాలని చెప్పేసి మరి ఒకసారి థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరూ ఈ హాస్పిటల్స్లో వ్యాక్సినేషన్ తీసుకొని మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ప్రభుత్వ ఆసుపత్రులు అయితే ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. మన గవర్నమెంట్ ప్రైవేట్ హాస్పిటల్స్లో అయితే మన దగ్గర గీతా నర్సింగ్ హోమ్ మరియు ఏటీఎం హాస్పిటల్ జైత్యాల పట్టణంలో వాళ్ళకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. మరియు కుర్రలో శివసాయి హాస్పిటల్ మరియు మెట్టపల్లిలో శాసనజీవన్ హాస్పిటల్కు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. వీళ్ళ దగ్గరకు వెళ్ళి మీరు ఆన్స్పాట్ రిజిస్ట్రేషన్ కానీ లేదంటే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేయించుకొని వెళ్ళి మార్నింగ్ 9 to 6 లోపల వెళ్ళి ఇంజెక్షన్స్ తీసుకోవాలని చెప్పి నేను మీ అందరికీ ప్రజలందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ప్రైవేట్ హాస్పిటల్లో అయితే మాత్రం 150 rupees వ్యాక్సిన్ ఛార్జెస్, 100 rupees సర్వీస్ ఛార్జెస్ తీసుకోవడం జరుగుతుంది. టోటల్గా 250 rupees. కాబట్టి ఈ అవకాశాన్ని మీరందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేశాను. ఈ కోవిడ్ వ్యాక్సినేషన్ స్టార్ట్ చేస్తున్నాము. దీనికి మామూలుగా గవర్నమెంట్ డిసైడ్ చేసిన 250 రూపాయల్లో 100 rupees సర్వీస్ ఛార్జ్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా వేవ్ ఆఫ్ చేస్తున్నాము. ఓన్లీ 150 మాత్రమే తీసుకుంటున్నాము. 100 rupees సర్వీస్ ఛార్జ్ ఎట్టి పరిస్థితుల్లో మేము ఛార్జ్ చేయము. ఈ అవకాశాన్ని కూడా మా హాస్పిటల్ తరఫున మీరు ఈ అవకాశాన్ని వినియోగించుకొని అందరూ వ్యాక్సిన్ వేయించుకొని అందరూ ఆరోగ్యంగా ఉండాలని మా తరఫు నుంచి మా హాస్పిటల్ తరఫున మేము అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. కరోనా మహమ్మారి గత సంవత్సర కాలం నుంచి ప్రపంచాన్ని వణికిస్తున్న పరిస్థితుల్లో భారత ప్రభుత్వం శాస్త్రవేత్తల కృషితో కరోనా వ్యాక్సిన్ రూపొందించిన ఈ పరిస్థితుల్లో అంచెలంచెలుగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజలు, ద్రౌపది ఆరోగ్యం కాపాడాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకొచ్చిన కరోనా వ్యాక్సిన్ ఈరోజు జగిత్యాలకు చేరుతుంది. అంటే గత 2 రోజులుగా
మన రాష్ట్ర ప్రభుత్వం భారత ప్రభుత్వం సహకారంతో జిల్లా పాలనాధికారి అలాగే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారుల సమన్వయంతో జగిత్యాల జిల్లా కేంద్రానికి కరోనా వ్యాక్సిన్ వచ్చింది. ప్రజలు ఎలాంటి భయాందోళన గురి కాకుండా ఒక నినాదం పట్టి ఈరోజు 2 రోజుల నుంచి ముందుకు రావడం జరిగింది. ఈ నేపథ్యంలో 2 రోజుల నుంచి ప్రారంభమైన కరోనా వ్యాక్సిన్ 3వ రోజుకు చేరుకునేసరికి జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రితో పాటు జిల్లా కేంద్రంలో 2 ప్రైవేట్ ఆసుపత్రులు గీతా ఆర్థోపెడిక్ అండ్ మెడికల్ నర్సింగ్హోమ్లో ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. దీనిలో ఏటీఎం హాస్పిటల్ ప్రారంభిస్తున్నాం. ఈరోజు గీతా హాస్పిటల్ ప్రారంభించిన సందర్భంలో ఐఎంఏ జగిత్యాల జిల్లా జగిత్యాల శాఖ అధ్యక్షుడు డాక్టర్ నరహరి గారికి ఈ సందర్భంగా కంగ్రాట్స్ చెప్తున్నాం. అలాగే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ కరోనా వ్యాక్సిన్ పట్ల వ్యాక్సిన్ వేయించుకోవడానికి కూడా ప్రజలను జాగృతం చేసే పరిస్థితుల్లో ఈ సందర్భంగా వారికి వారి వైద్య శాఖ సిబ్బందికి ఈ సందర్భంగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇక ఈ వ్యాక్సిన్ వల్ల ఎలాంటి భయాందోళనల అవసరం లేదు అన్నది ఈ రోజు నుంచి అంటే అటు అధికారులు ఇటు వైద్యులు చెప్తున్న సందర్భమైనది. కనుక ప్రజలు కూడా వ్యాక్సిన్ ఉపయోగించుకోవాలి, కరోనా వైరస్ నుంచి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి సందర్భంగా.